కారణాలేవైనా కావచ్చు, కానీ కొందరు నరాల బలహీనతతో మల్టిపుల్ స్క్లెరోసిస్ తో బాధపడుతుంటారు. అలాంటి వారు వారానికి కనీసం ఒక్కసారైనా చేపలు తింటే నరాల బలహీనత సమస్య ఉండదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మల్టిపుల్ స్క్లెరోసిస్ కు ప్రస్తుతం చికిత్స అనేది లేదు. నరాల చుట్టూ కొవ్వు పేరుకుపోకుండా చూసే రక్షణ కవచాలు దెబ్బతిని దేహంతో మెదడు అనుసంధానత క్షీణించి నరాల హీనత వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు తినడం వల్ల నరాలకు పోషకాలు అందుతాయని అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ సభ్యుడు డాక్టర్ అన్నెట్ లాంగర్ గౌల్డ్ తెలిపారు. తరచూ చేపలు తినడం, చేప నూనె పోషకాలు తీసుకోవడం వల్ల మల్టిపుల్ స్క్లెరోసిస్ కు చెక్ పెట్టొచ్చని అంటున్నారు. తరచూ చేపలు తినేవారిలో మల్టిపుల్ స్క్లెరోసిస్ ముప్పు 45% తక్కువగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ఆహారపుట అలవాట్లను కొద్దిగా మార్చుకుంటే ఈ సమస్య రాదని చెప్పుకొచ్చారు. సాల్మన్, సార్డిన్స్, అల్బకోర్ ట్యూనా తదితర చేపలు తింటే మల్టిపుల్ స్క్లెరోసిస్ ముప్పు గణనీయంగా తగ్గుతుందని సూచిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.